హెవీ రెయిన్స్ ఉన్నాయి. రేపు వెరీ హెవీ రెయిన్స్ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ ఇన్ ద కమింగ్ 24 గంటల నుంచి 48 గంటలు ఉంది. సో ఇది మనకు ఆల్రెడీ ఫోర్కాస్ట్. వీఆర్ అండర్ ఆరెంజ్ అలర్ట్ నిన్న, అండ్ ఈరోజు నుంచి వీఆర్ అండర్ రెడ్ అలర్ట్. సో మనకి ఇప్పుడు దాకా మీకు తెలుసు ఎంతో వర్షాలు పడుతున్నాయో. సో భారీ వర్షాలు ఉన్నాయి. అప్పుడు ఇప్పటికే చాలా వరకు ఒక అరౌండ్ 7 రోడ్వేస్ మనకి క్లోజ్ అయ్యి ఉన్నాయి, అంటే లో లయింగ్ ఏరియాస్లో. మిగతా రేపు రానున్న 24 గంటలలో ఇంకా చాలా కాజ్వేస్ కూడా మనకి అరౌండ్ ఇంకా 15 కాజ్వేస్ కూడా ఇంకా క్లోజ్ అయిపోతాయి మొత్తం జిల్లా మొత్తంలో. అది కాకుండా మనకి అరౌండ్ 2000 ట్యాంక్స్ ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ 1037 ట్యాంక్స్ ఫుల్ లెవెల్కి వచ్చి ఉన్నాయి. సో దాంట్లోంచి వాటర్ అంతా సర్ప్లస్ వాటర్ వస్తుంది. రానున్న ఇంకా 2 రోజులలో ఇంకొక 500 ట్యాంక్స్ కూడా మొత్తం ఫుల్ అయ్యి లో లయింగ్ ఏరియాస్కి సర్ప్లస్గా వస్తాయి. సో యాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి అండ్ పోలీస్తోని మేమంతా వీ హ్యావ్ ప్లేస్డ్ ఆల్ అవర్ టీమ్స్. మా టీమ్స్ అన్ని ప్లేసెస్లో ఉన్నాయి. మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసాం కాజ్వేస్, కానీ ఎక్కడైతే విలేజెస్ సబ్మర్జ్ అవుతున్నాయో అటు రెయిన్ఫాల్ వల్ల కానీ లేకపోతే గోదావరి నుంచి వచ్చే ప్రవాహం వల్ల మనకి ఏదైతే లో లయింగ్ విలేజెస్ ఉన్నాయో అవి సబ్మర్జ్ అయ్యే కొన్ని విలేజెస్ కూడా ఉన్నాయి. సో దాని ప్రకారం మేమంతా అరేంజ్మెంట్స్ కూడా చేసాము. కమింగ్ టు మన గోదావరి లెవెల్స్, ఇప్పుడు ఇట్ హ్యాస్ క్రాస్డ్ 48. అంటే మన సెకండ్ వార్నింగ్ లెవెల్ కూడా మనం ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేసాము, అండ్ ఇట్ ఈస్ ఇన్ ఫోర్స్. సో ఇట్ ఈస్ ఇంటిమేషన్ టు ఆల్ ద సిటిజన్స్ దట్ సెకండ్ వార్నింగ్ లెవెల్ ఆఫ్ గోదావరి ఈజ్ ఆల్సో ఇన్ ఫోర్స్. సో వీ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ అందరూ ఎవరైనా కానీ ఈ ఎస్పెషలీ గోదావరి బెల్ట్, నాట్ ఓన్లీ దట్ మనం ఉన్న మిగతా 23 మండలాల్లో కూడా ఈ వర్ష సూచన వల్ల కారణంగా ఎవరు బయటికి రాకూడదు. అత్యవసరం అయితేనే అది కూడా ఎవరు కూడా రాకూడదు. ఏమి మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఏ ఇబ్బంది ఉన్నా ఎస్పెషలీ మెడికల్ ఎమర్జెన్సీ, ఓన్లీ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీ మాత్రమే మీరు బయటికి రావాలి. అది కూడా ఓన్లీ విత్ అసిస్టెన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మా పంచాయత్ సెక్రటరీస్, ఏఎన్ఎంస్ అందరినీ మేము అలర్ట్ చేసాం. ప్రతి విలేజ్కి ఒక టీమ్ని కూడా పెట్టి ఉన్నాము. మీ విలేజ్లో మీ టీం ఎవరు అని తెలుసుకోవాలన్నా మీరు కాల్ సెంటర్కి కాల్ చేయొచ్చు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కాల్ సెంటర్ పెట్టాము. ప్రతి మండలానికి కూడా ఒక కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టి ఉన్నాము. సో ఇది మీరు ప్లీజ్ లాక్డౌన్ లాగా భావించి ఎవరు కానీ వాళ్ళ ఇళ్ళ నుంచి అసలు బయటికి రాకండి. కొంచెం వాగు కొంచెం లెవెల్ ఉంది కదా అని కూడా మీరు రిస్క్ తీసుకొని అసలు బయటికి రాకండి. రానున్న 48 అవర్స్ చాలా వెరీ హై అలర్ట్ ఉంది మనకి, రెడ్ అలర్ట్. అది కూడా ఎక్స్ట్రీమ్లీ హై రెయిన్ఫాల్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో మీకు ఇంకా అది కాకుండా మీకు ఏదైనా ఎక్కడి నుంచైనా ఇటు వెళ్ళాలైనా వాగు క్రాస్ చేయాలన్నా మేము ఆల్రెడీ అక్కడ పంచాయత్ సెక్రటరీని పెట్టి ఉన్నాము. వాళ్ళ అసిస్టెన్స్ తీసుకొని మీరు ట్రాక్టర్లలో మేము వేరే రూట్ నుంచి మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము. కానీ మీరు ప్లీజ్ ఇంటిమేషన్ ఇవ్వండి. ఇంటిమేషన్ లేకుండా ఎవరు ఎక్కడ క్రాస్ చేయకూడదు. అందరికీ విన్నపం ఏమిటి అంటే అది ఇది చాలా సీరియస్గా తీసుకొని
ఎలాంటి వాగులు కానీ పొలాల్లో కానీ అలా వాటర్ ఉన్న ప్లేసెస్లో కానీ వెళ్ళొద్దని మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మనవి. స్పీకర్ మాట్లాడతారు. ప్రజలందరికీ నమస్కారం. కలెక్టర్ మేడం చెప్పినట్టు ఆల్రెడీ మనకు రెడ్ అలర్ట్ ఉంది. గోదావరి వరదలు కూడా సెకండ్ వార్నింగ్ అంటే 48 రీచ్ అయినాయి. సో అందరికీ మనవి ఏదంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ రెడ్ అలర్ట్ ఒక 2 డేస్ ఉంటుంది. ఈ 2 డేస్లో బయటికి రానియకుండా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అది కూడా 100 డయల్ చేస్తే, లేకపోతే సపరేట్ మనం 8712682128 ఈ వాట్సాప్ కూడా ఉంటుంది. ఫోటో పెట్టేసి వాట్సాప్ లొకేషన్లో వాళ్ళ లొకేషన్ పెడితే రెస్క్యూకి 24 అవర్స్ మనం సిద్ధంగా ఉన్నాం. మనకున్న 2 NDRF టీంలో ఒకటి కర్కగూడెం అండ్ ఇంకొకటి దుమ్ముగూడెం పంపడం జరిగింది. అక్కడ కూడా రెస్క్యూ జరుగుతుంది. చెర్లలో ఆల్రెడీ 40 ఫ్యామిలీస్ని మనం తీసుకొచ్చి రీహాబిటేషన్ సెంటర్ను పెట్టాము. అలాగే ఇప్పుడు కూడా 14 విలేజెస్కి అక్కడున్న విలేజెస్ అందరినీ కూడా వాళ్ళని బయటకు తీసుకొస్తున్నాం. కర్కగూడెంలో కూడా మనకు దాదాపు 200 mm అంటే 22 సెంటీమీటర్స్ వరద వాన వచ్చింది. కాబట్టి అక్కడ కూడా అలర్ట్గా ఉన్నాము. మన ఎస్హెచ్ఓస్ నుంచి ఉంది ఎస్పీ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నైట్ అంతా మనం అలర్ట్ ఉంటాం. రేపు కూడా ఉంటాం, ఎల్లుండి కూడా మనం 24 అవర్స్ అవైలబుల్ ఉంటాం. ఎవరికైనా సిటిజన్స్కి ఎక్కడైనా ఇబ్బంది దొరికితే 100 డయల్, లేకపోతే ఇప్పుడు చెప్పిన నంబర్ని మీడియా మిత్రులు కూడా కోరుకుంటుంది ఏంటంటే ఇది కూడా అందరు కూడా పంపించండి. ఎక్కడ ఏదైనా రెస్క్యూకి అవసరం ఉంటే చెప్తే మన టీం ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి దే విల్ రెస్క్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.